హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూవర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో విజ్ఞాన్ లారా గుంటూరు ఈ ఇంజనీరింగ్ కాలేజీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అటానమస్ ఉందా లేదా, నాకే ఎన్బిఏ కాలేజ్ అడ్రస్ ఎక్కడ, ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ ఎంసెట్ కోడ్ ఎంత, బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, కాలేజ్ ఫీ ప్లస్ డొనేషన్ ఫీ ఏంటి, హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా, హాస్టల్ ఫీ ఎంత, బస్ అవైలబిలిటీ ఉందా లేదా, ప్లేస్మెంట్ సంగతి ఏంటి, ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఏమేమి కంపెనీస్ వచ్చాయి, కట్ ఆఫ్ ర్యాంక్ సంగతి ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజే కదండి, ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి, ఉపయోగపడతాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఎల్ఐటి ఎంసెట్ కోడ్ మరియు 2007లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఇంజనీరింగ్ కాలేజీని. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, విజ్ఞాన్ లారా వేరు, విజ్ఞాన్ యూనివర్సిటీ వేరు. సో విజ్ఞాన్ యూనివర్సిటీ జాయిన్ అవ్వటం నా డ్రీమ్ అని చెప్పి విజ్ఞాన్ లారాని కౌన్సిలింగ్కి వెళ్ళి, అరే ఇదేంట్రా విజ్ఞాన్ లారా ఇచ్చారు, విజ్ఞాన్ యూనివర్సిటీ కదా నాకు ఇవ్వాలి అని చెప్పి అనుకోవద్దు. సో విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది సెల్ఫ్ ఇండిపెండెంట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అంటే ఎగ్జామ్స్ అవ్వచ్చు, సిలబస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ సెల్ఫ్ ఆ యూనివర్సిటీ డిసైడ్ చేస్తుంది. కానీ విజ్ఞాన్ లారా ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అది కూడా జేఎన్టీయు కాకినాడ కింద అఫిలియేట్ అయి ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, సిలబస్ ఏంటి, హాలిడేస్ ఎప్పుడు ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఆ యొక్క యూనివర్సిటీ కింద పరిగణలోకి ఉంటుంది. ఈ కాలేజే కాదు, ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కూడా ఒక యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. సో ఈ గుంటూరులో కిట్స్ అవ్వచ్చు, వివిఐటి అవ్వచ్చు, ఆర్వీఆర్ అవ్వచ్చు, బాపట్ల అవ్వచ్చు, ఎన్ఈసి అవ్వచ్చు, చలపతి అవ్వచ్చు, ఇలా అన్ని కూడా ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఒకే ప్యాటర్న్, ఒకేసారి ఎగ్జామ్స్, ఒకే సిలబస్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఒక ఆర్వీఆర్ జేఎన్టీయు కాకినాడ కింద కాదు, సో రిమైనింగ్ అన్ని కూడా బాపట్లలో కాదు, ఇంకా ఎన్ఈసీ కానీ, కిట్స్ కానీ, వివిఐటి కానీ, విజ్ఞాన్ లారా కానీ, విజ్ఞాన్ నిరుల కానీ, ఇవన్నీ కూడా జేఎన్టీయు కాకినాడ కిందే ఉంటాయి. చెప్పాను కదా ఈ కాలేజ్ జేఎన్టీయు కాకినాడ కింద అఫిలియేట్ అయిన కాలేజ్, అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ మరియు ఎన్బిఏ అక్రిడిటేషన్ ఉంది. సో నాక్ కోసం ట్రై చేస్తున్నారు, ఇప్పటికైతే నాక్ లేదు, అదేవిధంగా అటానమస్ కోసం కూడా ట్రై చేస్తున్నారు, బట్ ఇప్పటికీ ఇంకా అటానమస్ కూడా లేదు. సో అటానమస్ ఏమవుతుందంటే, అటానమస్ అనేసరికి ఏదో ఒక యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయినా సరే వీళ్ళ యొక్క సెల్ఫ్ పరిపాలన ఉంటుందన్నమాట, అంటే వీళ్ళే సిలబస్ ఏం కావాలి, ఎగ్జామ్స్ ఏం కావాలని కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఒక యూనివర్సిటీ కింద ఉంటుంది, యూనివర్సిటీ గైడ్లైన్స్ కొన్ని కొన్ని పాటిస్తూనే కొంత వీళ్ళకు ఒక సెల్ఫ్, అంటే ఏం చెప్తాను మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక కమాండ్ ఉంటుందన్నమాట. బట్ అటానమస్ కాకుండా ఉన్న వాటికి అంత కమాండింగ్ అనేది ఆ కాలేజ్ సిలబస్ మీద కానీ, ఎగ్జామ్స్ మీద కానీ, వీటి మీద ఉండదు. అండ్ నాన్ అటానమస్, అటానమస్ ఏంటి డిఫరెన్స్ అంటే, ప్లేస్మెంట్స్ పరంగా కానీ, కాలేజ్ పరంగా కానీ, టీచింగ్ పరంగా, ఎవ్రీథింగ్ కొంత డిఫరెంట్ ఉంటుంది. ఈ కాలేజ్ లొకేషన్ ఎక్కడ అంటే, వడ్లమూడి విలేజ్ అనమాట. సో గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రూట్లో వడ్లమూడి ఉంటుంది, ఓకేనా. గుంటూరు డిస్టిక్కే. కాలేజ్ పిన్ కోడ్ కావాలా, కాలేజ్ పిన్ కోడ్ 522213. ఇక ఈ కాలేజ్లో ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ కాలేజ్లో మనకి అవైలబుల్గా ఉండే బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్ 60 మరియు సిఎస్సి 180. ఈ 60, ఈ 180 అనేది ఆ బ్రాంచ్కి అవైలబుల్గా ఉండే సీట్స్ అన్నమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 60, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 60, డేటా సైన్స్ 60, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 60, త్రిబులి 90, ఈసీఈ 180, ఐటి 60, మెకానికల్ ఇంజనీరింగ్ 60. టోటల్గా ఈ కాలేజీలో 10 బ్రాంచెస్ ఉంటాయి, 10 బ్రాంచెస్ కాను 900 సీట్స్ అనేవి ఉంటాయి. సో ఏ బ్రాంచ్కైనా సరే కాలేజ్ ఫీ అనేది సేమ్ ఉంటుంది, త్రూ ఎంసెట్ ద్వారా వెళ్తే కాలేజ్ ఫీ సేమ్. అదే సిఎస్సి బాగా డిమాండ్ ఉంది కదా, సిఎస్సికి లక్ష్యమో, త్రిబులి డిమాండ్ లేదు కదా, 50,000 అని ఉండదు. సో అందరికి కూడా కాలేజ్ ఫీ అనేది సేమ్ ఉంటుంది, కాలేజ్ ఫీ కేవలం 38,000 పర్ ఇయర్. ఫీ రియంబర్స్మెంట్ వస్తే కంప్లీట్ ఫీ అనేది గవర్నమెంటే పే చేస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే ఈ ఫీ మీరు పే చేయాలి. కాలేజ్ ఫీ 4 ఇయర్స్ కాదండి, పర్ ఇయర్ కాలేజ్ ఫీ 38,000. ఇక మేనేజ్మెంట్ కోటా ఫీ ఎలా ఉంటుంది అంటే, మేనేజ్మెంట్ కోటా కూడా కౌన్సిలింగ్ ఉంటుంది అన్నమాట, కేటగిరీ బి కౌన్సిలింగ్. సో ఆ యొక్క కౌన్సిలింగ్ ఫీ ఈ ఇయర్ కాదు, ప్రీవియస్ ఇయర్ చెప్తున్నాను. సో ఈ ఇయర్ మేబీ కొంచెం ఇటు అటు ఉండొచ్చు, అంటే కొంచెం తగ్గొచ్చు లేదా కొంచెం పెరగొచ్చు, కాబట్టి రఫ్గా ఈ యొక్క ఫిగర్ని యూజ్ చేసుకోండి. బట్ కాలేజ్ ఫీ అనేది సేమ్ అండి, బట్ మేనేజ్మెంట్ కోటా ఫీ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి, కాబట్టి రఫ్గా ఈ ఫిగర్ని గుర్తుపెట్టుకోండి. సివిల్కి 76,000, సిఎస్సి
సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఏఐ, డేటా సైన్స్ మరియు ఈసీఈ ఐటీ. వీటన్నిటికి కూడా కాలేజ్ ఫీ 114,000. కాకపోతే మెకానికల్, త్రిబులీ మరియు సివిల్కి 76,000 కాలేజ్ ఫీ. ఈ కాలేజే కాదండి, ఏ కాలేజ్ తీసినా సరే త్రిబులీ, సివిల్, మెకానికల్ ఈ త్రీ బ్రాంచెస్కి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి కాలేజ్ ఫీకే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ 76,000 అంటే కాలేజ్ ఫీ కొంచెం డబల్ చెప్తున్నారేమో, కానీ రిమైనింగ్ కొన్ని కొన్ని మంచి మంచి కాలేజెస్లో కూడా కాలేజ్ ఫీకే మీకు సీట్ ఇచ్చే కాలేజ్ చాలా ఉన్నాయి. ఏది త్రిబులీ, సివిల్, మెకానికల్ కోర్ బ్రాంచెస్కి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే తక్కువ కాంపిటీషన్ ఉందన్నమాట. బాగా ర్యాంక్ 70,000, 80,000, 100,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ బ్రాంచ్ చూస్ చేసుకుంటే మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకునేవారికి ఇది అట్ట అని చెప్పి, నాకు సిఎస్ ఇష్టం లేదు, నాకు సివిల్ ఇష్టం లేదు, త్రిబులీ ఇష్టం లేదు, మహేష్ చెప్పారని చెప్పి మెకానికల్ జాయిన్ అని చెప్పి అనొద్దమ్మ, మీ ఇంట్రెస్ట్ ద్వారానే మీరు జాయిన్ అవ్వండి, నన్ను బ్లేమ్ చేయదయ్యా. ఇక ఈ కాలేజ్లో హాస్టల్ అవైలబిలిటీ ఉందా అంటే ఎస్ అండి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాలేజ్ హాస్టల్ ఫీ అరౌండ్ 72,000 అలా ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంత ఉందనేది తెలియదు. ఎందుకంటే ఈ పప్పు, ఉప్పు, కందిపప్పు అని, టమోటా, ఉల్లిపాయలు వీటి రేట్లు పెరిగే కొద్దీ కాలేజ్ ఫీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఇయర్ బై ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ రఫ్గా 70,000+ ఉండొచ్చు. అలా అని చెప్పి మహేష్ చెప్పాడు 70,000 వేస్తారా చేస్తారా అని చెప్పి కాలేజ్ మీదకి వెళ్ళి ఏం చేయొద్దండి, రఫ్గా చెప్తున్నా 70,000+ హాస్టల్ ఫీ ఉండొచ్చు. ఒకవేళ తక్కువ ఉన్నా మీ హ్యాపీ, ఎక్కువ ఉన్నా కాలేజ్ వాడు హ్యాపీ. ఇక ఈ కాలేజ్లో బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఎస్ అండి ఉన్నాయి, 25 బస్సెస్ ఉన్నాయి, ప్లస్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు గుంటూరు టు తెనాలి బస్సెస్ తిరుగుతూ ఉంటాయి, సో ఆర్టీసీ బస్ పాస్ తీసుకుని కూడా మీరు బస్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా కాలేజ్ బస్సే వెళ్ళాలనే రూల్ ఏం లేదు, రోడ్డు పక్కనే ఉంటుంది అన్నమాట కాలేజ్. ఇక వీళ్ళు కాలేజ్ బస్సెస్ కవర్ చేసే రూట్స్ ఏంటంటే గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, అమరావతి, ఇంకొన్ని రూట్స్ కూడా వీళ్ళు కవర్ చేస్తారు. ఇక ప్లేస్మెంట్స్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో వీటి గురించి డిస్కస్ చేద్దామని, సో ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్, సో ఇలా ఒక డైరీలో నోట్ చేసి పెట్టాను కూడా, కానీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఈ ఇయర్ అనమాట, అంటే 2022ది, ఈ ఇయర్ ఇంకా బయటకు అవ్వలేదు, అంటే 2023 ఇంకా స్టూడెంట్స్ బయటకు రాలేదనమాట. సో వీళ్ళు బయటకు వస్తే తెలుస్తుంది ఎగ్జాక్ట్గా హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లీస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత అనేది కూడా తెలుస్తుంది. బట్ ప్రీవియస్ ఇయర్ ప్యాకేజ్ నేను చెప్తే మళ్ళీ మీదే వచ్చి అన్న ఇయర్ అంత రాలేదంట కదా, ఇంకా తక్కువ వచ్చిందంట, కానీ కొంతమంది అన్న ఇంకా ఎక్కువ వచ్చిందంట కదా ప్యాకేజ్ ఇయర్ అని కొంతమంది అడుగుతారు. సో వీళ్ళకి ఏం చేస్తానంటే ప్లేస్మెంట్స్ పరంగా ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. సో ప్లేస్మెంట్స్ని పక్క తీసుకెళ్ళిపోయి ఎవ్రీ ఇయర్ ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. ఇక రిమైనింగ్ అంతా సేమ్ నార్మల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. అలాగే కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకోవడానికి కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో ప్రీవియస్ ఇయర్ ఆ కాలేజ్ ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది అని తెలిస్తే దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఆల్రెడీ వీడియో చేసేసాను, ఇంక మీకు మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను చెప్పాల్సిన అవసరం లే, ప్లేస్మెంట్స్ అన్నా ఇంకా చేస్తాను ఎందుకంటే ఇంకా ప్లేస్మెంట్స్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి. బట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆల్రెడీ 2022 జాయిన్ అయిపోయి 9 మంత్స్, 8 మంత్స్ అవుతుంది. ఇప్పటిదాకా చెప్పినట్లా ఆల్రెడీ ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ మన ఛానల్లో ఉన్నాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అనుకుంటే ఛానల్ని క్లిక్ చేయండి, హోము, వీడియోసు, షార్ట్సు, ప్లేలిస్ట్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే అన్ని ప్లేలిస్ట్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఓపెన్ చేయండి, ఇంజనీరింగ్ కాలేజ్ అనో, కాలేజ్ టు కాలేజ్ కంపారిజన్, లేదంటే వైఎం షార్ట్స్ అని ఉంటాయి, కొత్తగా స్టార్ట్ చేసిన ఆస్క్ యువర్స్ మీడియా సిరీస్ ఉంటుంది, తర్వాత కాలేజ్ కంపారిజన్ అయిపోయింది, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటుంది, ప్లేస్మెంట్ వీడియోస్ ఇంకా చేయలేదు ప్లేస్మెంట్ కూడా యాడ్ చేస్తాను, ఆ తర్వాత టాప్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది, యూనివర్సిటీస్ అప్డేట్స్, ఇలా చాలా దాదాపు ఒక 20-30 ప్లేలిస్ట్ ఉన్నాయి, అవన్నీ మీకు ఉపయోగపడతాయి, చెక్ చేసుకోండి. సో నన్ను అడిగితే ఒక కాలేజీని గుడ్డిగా జాయిన్ అవ్వడం కన్నా 10 వీడియోస్ చూసి ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకుంటానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.